కూకట్పల్లి నియోజకవర్గంలోని శేషాద్రి నగర్ కమ్యూనిటీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు. ఇక దీంట్లో భాగంగా 125 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సీఎం కేసీఆర్ చొరవతో 16,000 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, 40,000 మందికి పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించామన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక, రాజస్థాన్ లో ఇక బీజేపీ పాలిస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో ఏదైనా అభివృద్ధి ఉంటే చూపించాలన్నారు. కేసీఆర్ పథకం దేశంలో ఎక్కడా లేవంటూ కొనియాడారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. ఇలా అంతమందికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్న ముఖ్యమంత్రి అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ దేశంలో బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడ కళ్యాణ లక్ష్మి లేదు. ఇలా బీజేపీ వైపు రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల పెళ్ళి అయితే లక్ష రూపాయలు ప్రారంభించిన చరిత్ర ఒక కేసీఆర్ ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక కుక్కట్పల్లి కాంగ్రెస్కి కళ్యాణ లక్ష్మి 5 ఏళ్లలో 15,000 మందికి ఇచ్చాము. ఇప్పుడు 15,000 కుటుంబానికి ఇచ్చాము. మరి బీజేపీ వదులుతురు, కాంగ్రెస్ వదులుతురు ఇస్తాము. మన రాష్ట్రాన్ని ఏమండి కళ్యాణ్ కేసీఆర్ గిట్టు మతాలు పించీలు 44,000 మందికి ఇస్తాం. పెళ్లి చేసుకున్న 6 నెలల్లో కూడా తల్లి పేరు మీద చెట్టు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ మీ ఆంధ్రప్రదేశ్ కూడా కళ్యాణ లక్ష్మి లేదు, ఒక కర్ణాటక లేదు. అది 50,000 కర్ణాటక మహారాష్ట్ర అసలే లేదు, బీజేపీ రాష్ట్రం కాంగ్రెస్ పరిపాలన అసలే లేదు.